Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలనుకున్న చంద్రబాబుకు రివర్స్ షాక్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సొంత జిల్లా చిత్తూరులో ఇంకా పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ సొంతం చేసుకున్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో అంటే పొంగనూరు, తంబళ్లపల్లెలో టీడీపీ నాయకుల ఆధిపత్య పోరు మొదలైంది. ఈ దెబ్బతో సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులపై సీరియస్ అయ్యారని తెలిసింది. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు, పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి గొడవ పడడం ఇప్పుడు టీడీపీ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారింది. మొదటి నుండి టీడీపీలో ఉన్న నాయకులు, ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకులు ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడంతో టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. వైసీపీ నుండి వలస వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మరో వర్గంలోని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ విషయమై టీడీపీ హైకమాండ్ ఆరా తీసింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పొంగనూరు నియోజకవర్గం పర్యటన సందర్భంగా టీడీపీలో వర్గపోరు మొదలై అది బహిరంగమైంది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పొంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఆయనపై పూలు చల్లారు. ఈ విషయంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. మీరు పూలు చల్లకూడదు అంటే లేదు, మీరు పూలు చల్లకూడదు అని టీడీపీలోని రెండు వర్గాల నాయకులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేందుకు ప్రయత్నించారు. పొంగనూరు టీడీపీ నాయకుడు రమేష్ అలియాస్ ఆర్వి బాబు, ఇటీవల వైసీపీ నుండి టీడీపీలో చేరిన మాధవరెడ్డి అనుచరుల మధ్య గొడవలు మొదలయ్యాయి. తర్వాత టీడీపీ సీనియర్ నాయకుడు బాబు వ్యక్తిగత గన్మ్యాన్ అతని అనుచరులు కలిసి మాధవరెడ్డి వర్గంలోని భీమగానిపల్లెలో నివాసం ఉంటున్న మణికంఠ అనే యువకుడిని తుపాకీతో బెదిరించి పిలుచుకుని వెళ్లి ఇంటిలో నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ జయరామయ్య టీడీపీలోని రెండు వర్గాలకు నచ్చ చెప్పారు. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యానికి పొంగనూరులో చెక్ పెట్టాలని ప్రత్యేక ఫోకస్ పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సొంత పార్టీలోనే కార్యకర్తలు రెండు వర్గాలుగా చేరడంతో ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారని తెలిసింది. మొత్తం మీద పొంగనూరులో పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి సొంత పార్టీలోనే తలనొప్పి మొదలైంది. పొంగనూరుకి వెళ్లిన మంత్రి రాంప్రసాద్ రెడ్డిని అక్కడ ఏం జరిగింది అని చంద్రబాబు ఆరా తీశారని తెలిసింది. మొత్తం మీద పొంగనూరులో టీడీపీ కార్యకర్తలు రెండుగా చీలిపోతే మొదటిగా మోసం వస్తుందని, అది వైసీపీకి లాభం చేకూరుతుందని చంద్రబాబు అలర్ట్ అయ్యారని తెలిసింది.